తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాధనాన్ని కొల్లగట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతులు కోట్ల చుట్టూ తిరిగేలా బీఆర్ఎస్ చేస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన భూములను కూడా అధికార పార్టీ నేతలు ఆక్రమిస్తున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. ఈ సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి అవినీతి ప్రభుత్వంగా మారింది. ధరణి పేరుతో గ్రామాలలో లక్షలాది మంది రైతులను ఇబ్బందులు పెడుతూ కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. గ్రామాలలో గ్రామ కంటాలతో సహా దళితులకు ఇచ్చినటువంటి అసైన్ భూములతో సహా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలకు సంబంధించి పేద ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి భూములు ఆక్రమించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. డిసెంబర్లో వేలమేయాల్సినటువంటి లిక్కర్ షాపులు 6 నెలల ముందే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తాత్కాలికమైనటువంటి ఓట్ల కొనుగోలు ప్రయోజనాల కోసం అడ్వాన్స్గా వేలు వేసేటువంటి పరిస్థితి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మన కేసీఆర్ పరిపాలనలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం.